ఆర్టీఏ ఆఫీస్ ముందర కేసినేని గారి డ్రామా ధర్నా చేయటం కానీ, ఆ తర్వాత బోండా ఉమ వచ్చి అక్కడ ఉన్న గార్డ్ ని కొట్టడం గానీ, అలాగే ఆర్టీఏ ఆఫీసర్ ని నెట్టడం గానీ, ఐఏఎస్ ఆఫీసర్ అయినా మరి ఆర్టీఏ కమిషనర్ అక్కడ ఉండగానే అన్ని జరిగాయి. మరి అలాగే నిన్న చూస్తే డోన్ లో మార్కెట్ వేలం పాటలో రాడ్లతో పోలీసుల ముందరే తరిమి తరిమి ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని కొట్టి ప్రాణాపాయ స్థితికి పంపించారో మీరు కళ్ళారా చూశారు. ఈ రోజు చింతమనేని వనజాక్షిని కొట్టిన రోజే కనుక చంద్రబాబు నాయుడు లా అండ్ ఆర్డర్ మీద ఉక్కుపాదం పెట్టుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదా? అంటే వీళ్ళకి ఎదిరించినా వీళ్ళకి నష్టం జరిగినా వెంటనే వీళ్ళు వాళ్ళ మీద దాడి చేస్తారు, వాళ్ళు ప్రాణాలు తీస్తారు. నేను డీజీపీ గారిని ఈ రోజు అడుగుతున్నాను, ఆ రోజు ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది నేను ఏదో చేస్తాను అనుకునేసి నన్ను డీటైన్ చేసి నన్ను కిడ్నాప్ చేశారే, మరి మీ కళ్ళ ముందర మీరున్న చోట ముఖ్యమంత్రి ఉన్న చోట ఈరోజు కేసీనేని దౌర్జన్యం కానీ బోండా ఉమ చేసిన దౌర్జన్యం మీ పోలీస్ గార్డ్ ని కొట్టడం అనేది మీరు సమర్థిస్తారా? వాళ్ళ మీద చర్యలు చేపడతారా లేదా అధికార పార్టీని వదిలేస్తారా?